ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం సందర్శించనున్నారు. పోలవరం సందర్శించిన తర్వాత పోలవరం పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బీజేపీయేతర పార్టీలతో సమావేశమై వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రివ్యూ పిటిషన్లపై చర్చ సాగించే అవకాశం ఉంది. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శించున్నారు. సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎంతవరకు ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయనే దాని మీద చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పిదప ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు అక్కడ బీజేపీయేతర పార్టీలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వీవీప్యాట్ స్లిప్పుల గురించి, తదితర అంశాల గురించి చర్చలు వచ్చే అవకాశం ఉంది. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. మునిరాజు చెప్పండి. పనుల పురోగతిని పరిశీలించేందుకు ఉండవలసినారు. ముఖ్యంగా 3 నెలలుగా ఆయన ప్రాజెక్టును సందర్శించలేదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న ఏపీలో విడుదలైంది. దీంతో అధికారికంగా విడుదల చేయకూడదు. అయితే ఎన్నికల కోడ్ మే 27వ తేదీ వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా ఈసీ వ్యవహరించడం తగదు. దీనికి రాతపూర్వకంగా ఎటువంటి విధానాలు ఉన్నాయో చెప్పాలంటే కూడా ఇటీవల జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్తున్నారు. దీంతో ఇది కోడ్ ఉల్లంఘనకిందుకు వస్తుందా రాదా అనే దాని మీద మాత్రం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పటికే నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నిబంధనలు ఇప్పటికే అధికారులకు పంపిన నేపథ్యంలో ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈసీ నిర్ణయాలను బహిరంగంగా సవాల్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎంతవరకు ధైర్యం చేసి ఆయన పర్యటనలో పాల్గొని ప్రాజెక్టు వివరాలు తెలుస్తారనే దాని మీద సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే సమీక్ష నిర్వహించకూడదు, కానీ ముఖ్యమంత్రి కోరితే అధికారులు వివరాలను బ్రీఫ్ చేసినది ఈసీ నిబంధన. దీనికి అనుగుణంగా అధికారులు ప్రాజెక్టు సమీక్షల కన్నా ఆయనకి వివరాలు తెలిసేందుకు ఆసక్తి చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రాజెక్టు సందర్శన తర్వాత మధ్యాహ్నం పార్లమెంటు నియోజకవర్గ సమీక్షల్లో పాల్గొనబోతున్నారు. పార్లమెంటు సమీక్షలో పాల్గొన్న తర్వాత ఆయన రాత్రి 8 గంటలకు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఎన్డీఏతర పక్షాలతో ఆయన భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇవి ట్యాక్స్ లెక్కింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చేది రివిజన్ పిటిషన్ అనుమతించింది. దీంతో రేపు ఈ రివిజన్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ఇప్పటికే వీవీప్యాట్లను అసెంబ్లీ పరిధిలో 50% లెక్కించాలనేది టీడీపీ సహా దేశంలోని 21 పార్టీల డిమాండ్. రైట్, థ్యాంక్ యూ మునిరాజు. For more updates, please subscribe 99TV Telugu.